అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య 4 రోజుల కిందట మొదటి జాబితా ఒకటి వచ్చింది. 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను, సమన్వయకర్తలను మార్చారు. ఇది 11 చోట్ల కూడా ఏదో ఒక రకంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇటు బాపట్ల జిల్లా, ఇటు ప్రకాశం జిల్లాలో. బాపట్లలో రేపల్లె ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవ్ గారిని తీసేయడం పక్కన పెట్టడం వలన అక్కడ మోపిదేవ్ గారి అనుచరులు, అలాగే వైసీపీ శ్రేణులు కూడా పార్టీకి రివర్స్గా ఉన్నారు. అలాగే అద్దంకలో ఇన్ఛార్జి కృష్ణ చైతన్య గారిని మార్చి అక్కడ హనుమరెడ్డి గారికి ఇస్తున్న కారణంగా అద్దంకలో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా 90% మంది యాక్సెప్ట్ చేయట్లా వ్యతిరేకిస్తున్నారు. అలాగే అటు ప్రకాశం జిల్లాలో కూడా కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సురేష్ గారు రావడంతో సురేష్ గారికి ఇష్టం లేదు, కొండపి నియోజకవర్గంలో నాయకులకు కూడా ఇష్టం లేదు కొంతమందికి. అలాగే ఎర్రగొండపాలెం కూడా ఎవరిని మారుస్తారో ఏంటి అనే డౌట్లు ఉన్నాయి. అక్కడ అక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ గారికి ఇస్తారో అంటున్నారు, కానీ సురేష్ గారు మాత్రం నాకు ఎర్రగొండపాలెం నాకు వదిలేయండి, మిగిలిన సీట్లు మీరు ఎలాగైనా చేసుకోండి అని అంటున్నారు. అవి మార్పులు చేర్పులు ఆలోచిస్తున్నారు. ఈలోగా మార్కాపురము, దర్శి నియోజకవర్గాల్లో కూడా మార్పులు కొన్ని జరిగే అవకాశం ఉంది. సంతనవతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు గారిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో నాగారు, ఇవన్నీ మార్పులు జరిగాయి మనందరికీ తెలుసు. అయితే ఇది బాలినేని గారికి, ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి గారికి నచ్చల, ఇద్దరికి నచ్చట్ల. కొన్ని మార్పులు వాళ్ళకి తెలియకుండానే జరిగాయి. విజయసాయిరెడ్డి గారు ఆ జిల్లా ఇన్ఛార్జ్, రీజనల్ కోఆర్డినేటర్. ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లు, ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో మొత్తం చూసుకొని పార్టీ పెద్దలకు రిపోర్ట్ ఇచ్చి పార్టీ ద్వారా అనౌన్స్ చేపిస్తారు. కానీ కొన్ని సీట్ల విషయంలో ఆయన ప్రమేయం లేకుండానే జరిగాయి అనే టాక్ ఉంది. అలాగే ఈ జిల్లా మంత్రిగా, ఈ జిల్లా నుంచి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నేతగా, ఈ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఈ నియోజకవర్గ మార్పుల మీద సమాచారం లేదు. తన పక్కనే ఉన్న సంతనవతలపాడు విషయంలో కావచ్చు, ఇటువైపు ఈ పక్కన ఉన్న కొండపి నియోజకవర్గ విషయంలో కావచ్చు, ఇవేమీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పలేదంట. సో అది బాలినేని గారికి కాస్త హర్ట్ చేసింది. ఎందుకంటే తన నియోజకవర్గానికి అనుకునే ఈ రెండూ ఉంటాయి, రిజర్వ్డ్ నియోజకవర్గాలు రెండూ ఉంటాయి, అటువైపు కొండపి, ఇటువైపేమో సంతనవతలపాడు. తన నియోజకవర్గాన్ని అనుకునే ఉంటుంది ఈ రాజకీయం అంతా. ఒకవైపు ఒంగోలు కానుకొని టంగుటూరు మండలం ఉంటుంది, అదేమో కొండపి నియోజకవర్గం. ఇటువైపు ఒంగోలును అనుకుని నాగులుప్పలపాడు మండలం, మద్దిపాడు మండలం, సంతనవతలపాడు మండలం ఉంటాయి, అవన్నీ ఏమో సంతనవతలపాడు కాన్స్టిట్యూన్సీ. సో తన రాజకీయ ప్రభావానికి, తన రాజకీయ పట్టుకి ఈ నియోజకవర్గాలు కీలకం. ఇక్కడ తనకు సంప్రదించకుండా మార్చడం తనకు నచ్చల. అలాగే దర్శి సీటు విషయంలో, మార్కాపురం సీటు, కనగిరి సీటు విషయంలో కూడా కొన్ని వైసీపీలో లోపాయికారిగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి మార్పుల మీద. అది కూడా బాలినేని గారికి చెప్పకుండా, బాలినేని గారి ప్రమేయం లేకుండా జరుగుతుండటంతో ఆయన ఒక రకంగానే మొదటి రోజే ఆ మార్పులు జరిగిన నెక్స్ట్ డేనే సీరియస్గా రియాక్ట్ అయ్యారంటే, ఈవెన్ ఈరోజు హైదరాబాద్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు భేటీ జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఈ మార్పులు చేర్పుల మీద చాలాసేపు మాట్లాడుకున్నారు, కొంచెం సీరియస్గానే మాట్లాడుతున్నారు. సో ఇద్దరూ కలిపి సీఎంఓకి వెళ్ళి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొన్ని మార్పులను ఆపాలని సూచిస్తారు, కొన్ని చోట్ల మళ్ళీ పాత వాళ్ళనే కొనసాగించమని అడుగుతారు అనేది ఒక టాక్ ఉంది. సో మొత్తానికి వైసీపీలో అయితే మాత్రం సీట్లు ఎంపిక మొదటి జాబితాలోనే, ఆ 11 మందిలోనే ఇంత కలవరపాటు, ఇంత గందరగోళం రావడం పార్టీ పెద్దలకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.